హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెట్ షెడ్యూల్ గురించి, అదేవిధంగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ లేటు అని చెప్పి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఈ రెండు న్యూస్ల గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను పోయిన వీడియోలో చెప్పాను మీకు ఆంధ్రప్రదేశ్కి డిఎస్సికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా సరే నేను వీడియో చేస్తాను అని చెప్పి. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి టెట్ షెడ్యూల్ విషయానికి వస్తే మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదలైన తేదీ 14/12/2017గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు చెల్లింపు 18/12/2017 నుంచి 30/12/2017 వరకు కూడా ఉంటుంది. అయితే మనకి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణ వచ్చేసి 18/12/2017 నుంచి 01/01/2018 వరకు ఉంటుంది. అదేవిధంగా మనకి పని దినాల్లో హెల్ప్ లైన్ డెస్క్ సేవలు వచ్చేసి మనకి 19/12/2017 నుంచి 31/01/2018 వరకు ఉంటుంది. ఫిర్యాదుల స్వీకరణ వచ్చేసి 19/12/2017 నుంచి 30/12/2017 వరకు ఉంటుంది. తర్వాత మనకి ఆన్లైన్ మాక్ టెస్ట్ సదుపాయం 08/01/2018 నుంచి ఉంటుంది. అదేవిధంగా మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసి 09/01/2018 నుంచి, పేపర్ 1 పేపర్ 2 ఆన్లైన్ పరీక్షలు వచ్చేసి 17/01/2018 నుంచి 27/01/2018 వరకు కూడా ఉంటుంది. ప్రాథమిక కీ విడుదల వచ్చేసి 29/01/2018 నుంచి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ వచ్చేసి 29/01/2018 నుంచి 02/02/2018 వరకు కూడా ఉంటుంది. ఫైనల్ కీ విడుదల వచ్చేసి 06/02/2018 ఉంటుంది. తుదికి విడుదల ఫలితాల ప్రకటన వచ్చేసి 08/02/2018 ఉంటుంది అనమాట. ఓకే, ఇదేంటంటే టెట్ షెడ్యూల్గా మనం చూడొచ్చు. అయితే మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో డిఎస్సి నోటిఫికేషన్ లేటు అని చెప్పి రావడం జరిగింది. నిర్వహణ ఏపీపీఎస్సికి అప్పగింతపై నిర్ణయం తీసుకునే వరకు ఆగాల్సిందే. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి దీంట్లో డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం కానుంది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ నెల 15 విడుదలయ్యే అవకాశం లేదు. నిర్వహణ బాధ్యతల్ని ఏపీపీఎస్సికి అప్పగించిన అంశంపై స్పష్టత రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. గతానికి భిన్నంగా ఈసారి డిఎస్సి నిర్వహణ బాధ్యతల్ని ఏపీపీఎస్సికి అప్పగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై వారం క్రితమే మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులతో మాట్లాడినప్పుడు దాదాపు అందరూ సానుకూలత వ్యక్తం చేశారు. అలాగే ఏపీపీఎస్సి చైర్మన్ కూడా డిఎస్సి నిర్వహణకు తమకు ఇబ్బంది లేదని స్పష్టం చేయడం గమనార్హం. కానీ ఈ వ్యవహారంపై ఇంకా సీఎంతో చర్చించవలసి ఉంది. అయితే బుధవారం మంత్రి చెప్పడంతో డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం రావడం లేదని స్పష్టమవుతుంది. అదేవిధంగా మనకి ఈ నెల 6న విడుదల చేసిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న నోటిఫికేషన్ రావాలి. కానీ తగినంత సమయం లేదు కాబట్టి నోటిఫికేషన్ రావడం లేదని ప్రస్పష్టమైంది. అయితే డిఎస్సి ఎవరు నిర్వహించినా నోటిఫికేషన్ విడుదల కనీసం మరో 10 రోజుల తర్వాతేనని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి డిఎస్సి నోటిఫికేషన్ లేటు అని రావడం జరిగింది. కాకపోతే ఇదంతా లేట్ ఏమీ కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏంటంటే డిఎస్సికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా సరే నేను కంపల్సరిగా వీడియో అనేది చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.